లేదు సూరి, ఇది ఊర్లో ఆడేలాంటి మ్యాచ్ కాదు, స్టేట్ టోర్నమెంట్. అర్థమైందా? ఇలా చూడు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క టీం మాత్రమే ఇక్కడ ఆడగలరు. ప్రతి టీం నెల ముందే సెలెక్ట్ అయి ఉండాలి. ఆడాలని ఎంతో ఆశగా వచ్చాను సార్. ఇలా తెలుసుకోకుండా వస్తే ఎలా రా? దాని కింద ఏమని రాశారు? బయట టీమ్స్కి అనుమతి లేదని రాశారు కదా. సరిగ్గా చూడలేదు సార్. మీరు ఒక్క మాట చెప్తే ఆడినిస్తారు సార్. లేదు సూరి, ఇంకొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏమి చేయలేదు. సార్, కాఫీ టీ ఏదైనా తాగుదాం. సార్, ప్రాక్టీస్ పూర్తయింది, రూమ్కి వెళ్ళొచ్చా? ఉండండి, వస్తాను. రేపు రాత్రి మ్యాచ్, రూమ్కి వెళ్ళి. అడ్డగాడిదా? పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వెళ్ళేదని సర్కులు తెస్తుండగా బస్సులు సరిగ్గా కనపడలేదురా. ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది, అంతా వీడి వాళ్ళే. నేను కావాలని చేశానా? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిన్నావా? ఆకులు వస్తుందిరా, పదండి. ఇక దీంతో కలిపి 30 దీంతో 39. చాలు బాబు, చాలు, నా వల్ల కాదు, నే ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 10 డబుల్ దే. ఏం నానస్తున్నా? దే తొందరగా డబుల్ దే. నాతో పందేవా? ఇక్కడ బిల్ ఎంత అయ్యా? 22.5. లోపల వందిచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పొరోటాలు ఎక్కువ తినేళ్ళు, ఫ్రీ. బాబోయ్, నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. ఏంటన్నా గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకటి 50 పరోటాలు తిన్నాను, పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటన్నా పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో, బయటిగాడి గురించి తెలియక పందెం కట్టడరా, బలైపోయినట్టే. 4. 2. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? అయిపోయి, వెళ్ళి పెట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా? నువ్వు చేస్తాను.